Hi, welcome to Philip News. కన్ను కన్నుమూసి దాదాపు పది రోజులు గడిచిన ఆయన జ్ఞాపకాలు ఆయన గురించి వార్తలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి తారకరత్న సినిమాలో విజయం కోసం ఎంతగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో ప్రజా సేవ కోసం కృషి చేద్దామనే ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావించారు ఇలా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు గుండెపోటుకు గురైన తారక రత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి విదేశీయ వైద్యుల సహకారంతో చికిత్స చేసిన ఫిబ్రవరి పద్దెనిమిదిన కన్నుమూశారు ఇరవై మూడు రోజులుగా మృత్యుతో పోరాడి త్విధి శ్వాస పిడిచారు ఫిబ్రవరి ఇరవై నందమూరి తారకరత్న అంత్యక్రియలను నిర్వహించగా అశేష జనం హాజరయ్యింది ప్రస్తుతం తారకరత్న పెద్ద కర్మ హాట్ టాపిక్ గా మారింది తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి రెడ్డి వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి బంధువు కావడంతో అప్పటి వరకు పిన్న ధృవాలుగా ఉన్న విజయసాయి రెడ్డి చంద్రబాబు కలిసి తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉండేందుకు కలిశారు వీరిద్దరూ కలిసే తారకరత్న అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఈ క్రమంలోనే బాలయ్య విజయసాయి రెడ్డి కలుసుకుంటారని టాక్ వినిపిస్తోంది తారకరత్న అస్వస్థకు గురైనప్పటి నుంచి ఆయన బాగోకులు చూసుకున్న బాలకృష్ణపై ఇదివరకే ఎంపీ విజయసాయి రెడ్డి ఎంతగానో అభినందించారు తాజాగా ఫిలిం క్లబ్ లో మార్చి రెండున జరగనున్న తారక రత్న పెద్ద కర్మ రావాలంటూ ఆయన పత్రిక అవుతుంది తాజాగా ఫిలిం నగర్ క్లబ్ లో మార్చి రెండున జరగనున్న తారకరత్న పెద్ద కర్మకు రావాలంటూ ఆహ్వాన పత్రిక ఒకటి వైరల్ అవుతుంది అందులో ఆహ్వానించే వారి పేర్లలో మొదటిగా నందమూరి బాలకృష్ణతో పాటు విజయసాయి రెడ్డి అని ఉండడంపై రాజకీయంగా ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది ఇలా వీళ్ళిద్దరూ ఈ బాధ్యతలు తీసుకోవడంతో త్వరలో కలుస్తారన్న వార్త గుసగుసలాడుతున్నాయి ఇదే సమయంలో తారకరత్న తండ్రి మోహన కృష్ణ వ్యవహారంపై చర్చలు సాగుతున్నాయి కొడుకు దూరమైన ఇంకా ఎందుకు ఈ పంతం మనవరాళ్ళు కోడల్ని ఆదరించవచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు మరి మోహన్ కృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి आर न्यू लवली टीवी अंदर लवली टीम की लवली सब्सक्राइब सब्रैबी वीडियोस की लाइक चेयर इंका शेर चैंप सब्रैबक यू